నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మీనరాశి వారికి ఈ వారం చాలా వరకు సానుకూలంగానే ఉంది ఎక్కువ సమయాన్ని వేరే విషయాలకి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలకి సమయాన్ని వృధా చేస్తున్నామా అని చెప్పి మీరు ఆలోచిస్తారు కానీ మీ మీద ఉన్న బాధ్యత ఉంది కనుక ఆ విధంగా సమయాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది భవిష్యత్తులో దీనివల్ల ప్రయోజనాలు ఉంటాయి మీరు నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి ద్వారా మీరు కోరుకున్నటువంటి స్థానం ఏదైతే ఉందో దాన్ని సంపాదించుకోవడానికి మీరు అనేక రకాలుగా కష్టపడతారు మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు శత్రువర్గం పెరుగుతున్న విషయాన్ని మీరు గమనించలేరు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఎదుగుదలను చూసి మీ యొక్క పురోగతిని చూసి అదేవిధంగా మీకున్న సమస్యలను చూసి ఎదుటి వాళ్ళు రాళ్లు వేయాలని చెప్పిన ప్రయత్నాలు చేస్తారు అలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి నిర్మాణ సంబంధమైన విషయాల్లో సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు స్థిరచరాశులకు సంబంధించిన విషయ వ్యవహారాలు మీకు లాభిస్తాయి మానసికమైనటువంటి ధైర్యంతో ప్రతి సమస్యని ఎదుర్కోగలుగుతారు సహోదర సహోదరి వర్గంతో చికాకులు ఏర్పడతాయి వాళ్ళు చేసే ప్రతి తప్పుడు పనికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది దాన్ని సరిదిద్దాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ విధంగా జోక్యం చేసుకోకపోతే విసుగుబుట్టి నేను చేయను నా వల్ల కాదు ఎన్నిసార్లు మీకోసం నేను తంటాలు పడతానని చెప్పనంటే ఇంట్లో పెద్దవాళ్ళ కోపం వస్తుంది పెద్దవాళ్ళని మెప్పించడం కోసం వాళ్ళని నొప్పించకుండా ఉండటం కోసం వీళ్ళ విషయాలను ఎత్తిలేసుకొని మీరు పరిష్కార మార్గాలు వెతకాల్సిన పరిస్థితి గోచరిస్తుంది సంతాన సంబంధాల విషయాలు బాగున్నాయి వివాహాలు శుభకార్యాలు ముడిపడతాయి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో చదువుకోవడానికి సీట్ లభిస్తుంది ఏ కోణంలో చూసినా అన్ని డబ్బులతో ముడిపడి ఉన్నాయనే విషయాన్ని చాలా స్పష్టంగా గ్రహించి అన్నీ కూడాను విశేషంగా అంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట పది రూపాయలు ఖర్చు పెట్టి ఆ కార్యక్రమాన్ని మీరు సానుకూలపరచుకోగలుగుతారు ఈ మీనరాశి వారు ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయటం మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం తెల్లజిల్లేడు ఉత్తు వినాయకుడి దగ్గర దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఇందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ మీనరాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది లేకపోతే థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి శుభద్రిది గంటల పంచాక ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వేజన సుఖనోభావంతో ओम शांति शांति शांति